వ్యక్తి చక్కెర అవకాశాల రూపంలో. అలాంటి వ్యక్తి 2010 తర్వాత ఏంటంటే మేమిద్దరం ఇలాగే ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ అక్కడే ఉండాలి, చిన్నపిల్లలాగా ఉండాలి ఉండాలి అంటే లేదు నీ ఆరోగ్యం కూడా పాడవుతుందని చెప్పేసి నేను కుంచెరగు సింహ మేము ఎప్పుడు ముగ్గురం బాగా ఫైట్ చేస్తుండేవాళ్ళం తనతో, చాలాసార్లు తిట్లు కూడా తిన్నాం మేము. ఆ పరిస్థితుల్లోనే నేను 2010 ఇంకా నేను మన ఇద్దరం నీ దగ్గర పాడడం వద్దు ఊరికే ఫ్రెండ్స్ లాగా ఉందని చెప్పేసి అప్పటి నుంచి కలవడం తగ్గించాను. అప్పుడప్పుడు ఫోన్లలో ఇట్లా మాట్లాడుకునేవాళ్ళం. సో నేను 4 నుంచి ఎప్పుడోసారి కలవడం కాబట్టి నాకు చక్కెర లేడని నేను అనుకోవట్లేదు. ఆ ఫోటోలో ఎలా అయితే నవ్వుతుంటాడో ఎప్పుడు అలాగే తన మ్యూజిక్తో ఎప్పుడు ప్రజల హృదయాల్లో ఉంటాడని కోరుకుంటూ ఆయన ఆత్మకి శాంతి కలగని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఎప్పుడు హ్యాపీ అయితే పలకరిస్తూ మీరు ఆయన మా మ్యూజిక్ యూనియన్ ప్రెసిడెంట్ కూడా కౌన్సిల్ మీటింగ్ రమ్మని కూడా మేము వెళ్తుండే వాళ్ళం పైకి. అలాగే ఏమొస్తానని అంటుండేవాడు కానీ వచ్చేవారు కాదు. ఎక్కువ థియేటర్లోనే బిజీగా ఉండి ఫ్రెండ్స్ ఎప్పుడు పోయినా మేము పర్సనల్ కలిసిన పోయినా కానీ ఎప్పుడో 10 ఎప్పుడు ఎమ్మడే ఉండి వచ్చిన వాళ్ళందరినీ పాట పాడంటుండేవాళ్ళు. అలా సరదాగా చాలా ఎప్పుడు ఆ థియేటర్ కలకల్లాడుతూ ఎప్పుడు ఫుల్ బిజీగా ఉండేది. ఎప్పుడు మా ఆఫీస్ ముందు 10 డైలీ కార్లు ఆగుతూనే ఉండేది. ఈరోజు మా ఏరియాలో ఏ కార్లు ఆగుతాయో లేదో తెలియని పరిస్థితి, అంత అభిమానం అలా ఉండేది. ఈరోజు మన మధ్య లేకపోవటం మా అందరికీ ఒక అన్నగా అందరికీ స్నేహితులుగా చాలా బాధాకరంగా ఉంది. చక్రి అన్నయ్య అంటూ నోరారా కడుపారా పిలిచేవాడు, ఎంతో ప్రేమించేవాడు నన్ను. చాలా చిన్నోడు కదా అని నేను కన్నయ్య అని పిలిచేవాడిని. అతన్ని కన్నయ్య అని పిలిచే ఏకైక స్నేహితుడు నేను. ఇందాక రాజవన్నారెడ్డి గారు చెప్పినట్టు 10 వస్తుందంటే 9 మార్నింగ్ ఒక ఫోన్ వస్తుంది, తర్వాత ఫాలోఅప్ చేస్తాడు శరత్తో శివో వాసు బాబీయో ఎవరో ఒకరు. ఆ రోజు మార్నింగ్ నుంచి అతను చెప్పిన ప్లేస్కి వెళ్ళిన తర్వాత ఒక డ్రెస్ కోడ్, ఒక టీషర్టు, ఒక క్యాప్ ఏంటో అవన్నీ కలగా ఉన్నాయి. మనస్ఫూర్తిగా ప్రేమించేవాడు చక్రి. చక్రి లేడు అంటాం నిజంగా ఆ వయసుకి. నేను 2 స్నేహితులను అలాగే పోగొట్టుకున్నాను. ఒక అచ్యుత్ చక్రి చాలా చాలా ప్రేమించేవాళ్ళు నన్ను. చక్రి ఒక మనస్ఫూర్తిగా మాట్లాడే స్నేహం, చక్రి ఒక సంగీతం, చక్రి ఒక పాట, చక్రి ఒక సరసం, చక్రి ఒక సరదా, చక్రి ఒక సంతోషం, చక్రి ఒక భోజనం, చక్రి ఒక పార్టీ, చక్రి ఒక మనిషి నిన్నటి వరకు, చక్రి దేవుడు నిన్నటి నుంచి. చక్రి ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. తెలుగు సింగర్స్ కంటూ ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళల్లో నేను ఒకనండి. అది చక్రి గారు నాకు నా తల్లిదండ్రులు జన్మనిస్తే నాకు సంగీత ప్రపంచంలో ఓనమాలు తెలియని నన్ను, ఎక్కడో ఆర్కెస్ట్రాలో పాడుకునే నన్ను, నాలాంటి వాళ్ళని ఎందరినో కూడా చలనచిత్ర పరిశ్రమకి ప్యాషన్ ఉన్నవాడు ఎవడైనా సక్సెస్ తీసుకురావచ్చు, విన్ విన్ సిచ్యుయేషన్ అనేవాడండి. నేను గలుస్తాను మిమ్మల్ని గెలిపిస్తాను అని అనుకుని నేను నీకు అవకాశం కల్పిస్తే నువ్వు ఇంకొక 10 అవకాశం కల్పిస్తావు. చిత్రంలోనే సినిమాల్లోనే చూసామండి ఆ రియాలిటీని. అది చక్రి నిజంగా నిరూపించి చూపించాడు. నాకు ఒక్కొక్కసారి అవకాశం ఇచ్చాడు, నేను వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చే అవకాశం కల్పించాడు. చక్రి మాలో లేడంటే నాకు 10 అసోసియేషన్ అతనితోటి. ఫస్ట్ డే ఎలా ఉన్నాడో ఈ రోజు వరకు కూడా, మొన్న రిలీజ్ అయినటువంటి ఎర్రబస్సు DNTD చిత్రంలో కూడా ఎవరు నీకు సినిమా అవకాశాలు ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు వచ్చిన సినిమాల్లో మనం పంచుకుందాం ఒక్కొక్క సాంగ్ అనేది. DNTDలో కూడా నేను నిన్న ఆడియో చూశానండి, అందరూ కొత్త సింగర్సే. రెగ్యులర్ వాళ్ళని ఎవరిని పాడించాడు ఆయన, అందరినీ కొత్త సింగర్స్నే పాడించాడు. అంటే ఆయన పోయే ముందర కూడా కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలనే భావనతోటి చిన్నపిల్లల్ని కూడా పాడించాడు. చక్రి లేడు అనేది మేము జీర్ణించుకోలేము. చక్రి కోసమే బతికే వాళ్ళం చాలామంది ఉన్నాము. చక్రి లేకపోతే ఎంత మేము లాస్ అవుతామో మాకు చాలా కళ్ళ ముందర కనపడుతోంది. కానీ అతను మాకు అందించినటువంటి స్ఫూర్తి, మాకు నేర్పించినటువంటి కొన్ని పాఠాలు, స్నేహానికి
కొత్త నిర్వచనాన్ని చూపించాడు ఆయన. దాని తీయదనం, స్నేహం అంటే ఎంత తీయదనమైందనేది ఫ్యామిలీ మెంబర్స్ కన్నా ఎక్కువ స్నేహితులతో స్పెండ్ చేసి అంతమందిని మనసు చొరుకున్న చక్రి ఆత్మ ఎక్కడున్నా కూడా శాంతించాలని కోరుకుంటూ, వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ప్రత్యేకంగా సానుభూతిని తెలుపుతూ, డెఫినెట్గా సింగర్స్ కానీ మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ కూడా రాబోయే రోజు అతి తక్కువ కాలంలోనే ఇలా చెప్పడం కాకుండా మేమందరం కూడా కలిసికట్టుగా సంథింగ్ చక్రి యొక్క పేరు నిలిచిపోయేలాగా ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టి అది చిరస్థాయిగా నిలిచేటట్టు చూస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సానుభూతి కంటే సహాయం చేయడం గొప్పతనం అని నాకు తెలుసు. జగమంత కుటుంబం అనే పాటని ఇంత జనం ఆయన కుటుంబ సభ్యులుగా గవర్నమెంట్ తరఫున కానీ మన సినిమా ఇండస్ట్రీ తరఫున ఏ రకంగానైనా ఛాన్సెస్ ఉంటే మన వాళ్ళ కుటుంబానికి, ఇప్పుడు భూమి అవిటి వాళ్ళ తమ్ముడు కాబట్టి గవర్నమెంట్ తరఫున ఏమాత్రం ఎంత ఛాన్స్ ఉన్న అందరం ఒకటే కుటుంబంగా ఆయన ప్రత్యేకంగా ఇప్పిస్తే నా మనశ్శాంతి, నాకు ఒక ఆనందం ఉంటుందని, ఆయన మనశ్శాంతి కూడా బాగుంటుందని కోరుకుంటున్నాను. కానీ క్లాస్ కానీ ఏ చేయాలన్నా చక్రి గారు తర్వాత అయినా అన్న ఆ రేంజ్కి వెళ్ళారండి ఆయన. నాకు మహి గారు వాళ్ళ బ్రదర్ చాలా బాగా తెలుసు అండి. మధ్యకాలంలో సాయిరాం శంకర్ గారి సాంగ్స్ ఒకటి నాకు వినిపించారు, చాలా అద్భుతంగా ఉందండి. ఖచ్చితంగా చక్రి గారు లేరు, చక్రి గారు లేరని అందరూ అంటున్నారండి. చక్రి గారు ఎప్పుడూ మనతోనే ఉంటారండి, ఆయన పాటలు ఎప్పుడూ మనతోనే ఉంటాయి. నిన్న ఆయన దగ్గరకు వచ్చిన జనాలు చూసామంటే గవర్నమెంట్ మొత్తం ఇక్కడే ఉన్నట్లే ఉందండి. ప్రతి ముఖ్యమంత్రి గారు కూడా ఆయనకి సంతాపం తెలియజేశారండి. నిజంగా గొప్ప వ్యక్తి అండి. ఖచ్చితంగా ఆయన తర్వాత ఆయన స్థానాన్ని వాళ్ళ తమ్ముడు మహి నిలబెడతాడని నేను నమ్ముకుంటున్నానండి. ఖచ్చితంగా తెలుగు ఇండస్ట్రీ ఎప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి సపోర్ట్ ఉంటుందండి. ఆయన ఫ్యామిలీకి, ఆయన ఆత్మకి శాంతి కలగని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. యాక్చువల్లీ మాకు ఇంకా డైజెస్ట్ కావట్లేదు. ఇవాళ కండలెన్స్ మీటింగ్, చక్రి గారి కండలెన్స్ మీటింగ్కి వచ్చామా, రావడం ఏంటి, మేమందరం ఇదేంటి అని ఒక చిన్న ఇంకా దీనిలో తేరుకోలేకపోతున్నాం. ఎందుకంటే మొన్న ఒక వారం క్రితం వరకు కూడా కలిసి నవ్వుతూ మాట్లాడిన వ్యక్తి ఇవాళ మా మధ్య లేరంటే నిజంగా తన పలకరింపు చాలండి. ఎందుకంటే ఏ రోజు నన్ను వేణు అని ఎప్పుడైనా ఫోన్ చేసినా ఎప్పుడైనా మాట్లాడినా కూడా వేణు అని కాకుండా తమ్ముడు ఎక్కడున్నావురా, ఫోన్ చేసినా కూడా తమ్ముడు ఎక్కడున్నావు అని అడిగి తమ్ముడు అని అందరినీ కలుపుకుంటూ పోయే వ్యక్తి. నిజంగా అలాంటి వ్యక్తులు ఫిల్మ్ ఇండస్ట్రీలో నాకు తెలిసి చాలా అరుదు. అండ్ మాలాంటి ఎంతోమంది గాయన గాయకులకి అవకాశం ఇచ్చి ప్రోత్సహించి ఇంకా ప్రోత్సహిస్తూనే ఉండి ఇవాళ మన మధ్య నుంచి వెళ్ళిపోయారు. We had wonderful rapport. ఆయన ఇనీషియల్ డేస్లో ఆయన ఆల్బమ్స్ పాడాను. బాచికన్న ముందర ఒక ఫిల్మ్ చేశారు ఆయన, అందులో నేను పాడాను. బట్ లేటర్ వీ స్టార్టెడ్ డూయింగ్ అవర్ ఓన్ వర్క్ అండ్ వెన్ ఎవర్ మీట్ దే వాజ్ ఆల్మోస్ట్ ఎప్పుడు కూడా చాలా ఆప్యాయంగా మాట్లాడతారు ఆయన. రీసెంట్గా కూడా కలిసాము. సో అప్పుడు కూడా ఒబిసిటీ చాలా డేంజర్ చక్కని అని చెప్పాను. లేదంటే ఐఎమ్ వర్కింగ్ అని ఇట్ అని అడతాను. So let's just hope. Death is not in our hands. Kabatti, I think we should all celebrate his life through his music. And manam emaina cheyagaligithe eppudu, that's only to his family. Mana sanubhuthe kadu, mana support kuda vallaki em matram ivagaligina ivvali. Thank you so much. Nen 2004 samvatsaramlo toli choopulo nen oka cinema ki paata rayadaniki vachanu, Usha Kiran movies valladi. అప్పుడు నాకు మాట్లాడడం అంటే ఏంటో కూడా తెలియదు యాక్చువల్లీ. చన్ ఈడియట్ అమ్మ నాన్న తమిళమ్మాయి. సో అలాంటి పెద్ద పెద్ద సినిమాలతో స్టార్ స్టేటస్లో ఉన్నారు ఆయన. ఉషా కిరణ్ మూవీస్ ఆఫీస్కి వెళ్ళాను నేను. అప్పుడు ఆయుధం అనే ఒక సినిమా పాట రాశాను, అది రిలీజ్ అవ్వాల. నేను వెళ్ళిన తర్వాత పాట నేనే సొంతంగా కంపోజ్ చేసుకొని పాడాను. ఆయన సైలెంట్గా విన్నారు. సో చక్రి గారు ఎదురుగానే ఉన్నారు. నేను అన్నాను అప్పుడు ఊర్లో, మా ఊర్లలో ఏమంటే అన్నీ చక్రి గారే పాడేస్తారు పాటలు అనేది ఒక టాక్ వచ్చేసింది. అంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయినా అక్కడ పక్కన డైరెక్టర్ అందరి ముందు కళ్యాణరామ్ కూడా ఉంటే, సార్ ఈ పాట మీరు పాడద్దు సార్, నాకు ఇష్టమైన సింగర్ రాజేష్ అని ఉన్నారు, నిన్నే పెళ్ళాడతాలో పాడారు, మీరు పాడద్దు సార్ అన్నాను. ఏమనకుండా వెళ్ళిపోయారు ఆయన. తర్వాత డైరెక్టర్ పిలిచి,
అరే బాబు అలా మాట్లాడకూడదు, ఆయన పెద్ద మిస్ థియేటర్, నువ్వు అలా ఎలా మాట్లాడతావు ఆయనతో, ఆయన ఫీల్ అయ్యారని చెప్పారు. కొన్ని రోజుల తర్వాత నేను మళ్ళీ ఆయన సారీ చెప్పుదామని ఆయన అడ్రస్ వెతుకుని స్టూడియోకి వెళ్తే, నీకో విషయం తెలుసా చిన్ని, నేను ఆల్రెడీ రాజేష్తో పాడించాను అని చెప్పారు. అప్పటి వరకు అసలు రాజేష్ అనే సింగర్కి చక్రి గారి సినిమాల్లో పాడడమే తెలియదు. సో ఆయన కూర్చోబెట్టి అన్నారు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు తమ్ముడు అన్నారు. అంటే మా నల్గొండ అన్న, నాకు తెలుసు నువ్వు వచ్చిన ప్రాంతము, నువ్వు వచ్చిన ఏరియా అక్కడ, దానివల్ల నువ్వు అలా మాట్లాడావు కానీ నీది తప్పు కాదు నాన్న, నువ్వు బాగా మాట్లాడడం నేర్చుకుని నువ్వేమవ్వాలని ఉంది నీకు అన్నారు. అంటే మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని సార్. నువ్వు మెగాస్టార్ చిరంజీవి ఇలాంటి పెద్ద పెద్ద సినిమాల్లో నాకు పాట రాసే అవకాశం వచ్చింది తమ్ముడు, నేను రాయలేదు ఎందుకంటే నేను మ్యూజిక్ డైరెక్టర్ అవుదాం అనుకున్నాను. నువ్వు నిజంగా మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలంటే మ్యూజిక్లోనే ఎక్కువ ఉండు, నీకు పాటలు హిట్ అయ్యి పెద్ద పెద్ద సినిమాల్లో వచ్చినా కూడా నువ్వు రాయకని చెప్పి ఆ తర్వాత ఆయన కూడా నాకు రాయించలేదు. తర్వాత డి సినిమాలో నేను మళ్ళీ రాయడం జరిగింది. సో ఇది ఎందుకు చెప్పానంటే, ఆ రోజు నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎలా మాట్లాడకూడదు, ఎలా మాట్లాడాలో నాకు ఆయనతో అంత పరిచయం లేకపోయినా నేర్పించారు. ఈరోజు ఆయన చనిపోయిన తర్వాత 2 రోజుల నుంచి నేను పేపర్లలో టీవీలలో ఆయన గురించి ఇంతమంది ఇలా చెప్తుంటే విన్న తర్వాత నేను మళ్ళీ ఇంకో కొత్త విషయాలు ఏం నేర్చుకున్నానంటే, సో మనం ఏదో మన పని మనం కష్టపడుతూ చేసుకుంటా పోతున్నాం, పాటలు హిట్ అవుతున్నాయి, ఏదో లైఫ్లో వెళ్ళిపోతున్నాం, బట్ మన కోసం మనం మాట్లాడే వాళ్ళు, మన కోసం ఆలోచించే వాళ్ళని కూడా సంపాదించుకోవడం చాలా ముఖ్యమని అన్నయ్య వెళ్ళిపోయి కూడా మాకు చూపించారు మాలాంటి తరానికి. సో డెఫినెట్గా నాకు ఈరోజు నుంచి చక్రి అన్నలాగా మనుషుల్ని సంపాదించుకోవడం కూడా నేర్చుకున్నాను నేను. సో ఆత్మీయుల్ని, స్నేహితుల్ని, మనుషుల్ని కూడా సంపాదించుకోవాలి, సినిమాలు సంపాదించుకోవాలి, డబ్బులు సంపాదించుకోవాలి, అన్నీ సంపాదించుకోవాలనే విషయాలు నేర్పించారు ఆయన. సో చక్రి అన్న, మీరు ఏ లోకంలో ఉన్నా మీ ఆత్మకు శాంతి కలగాలి. చూసినప్పుడల్లా ది గ్రేట్ డైరెక్టర్ సుభాష్ గాయ్ గారు గుర్తొస్తూ ఉంటారు అనేసి చెప్తూ ఉంటారు. నిజానికి వారి గురించి ఇప్పుడు చెప్పాలంటే, ఇప్పుడు మాట్లాడిన వాళ్ళల్లో ఒక ప్రతి కోణంలోనూ మనకి ఈ సంవత్సరం 2014 సినీ ఇండస్ట్రీకి జనవరి 22వ తారీఖు మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు గారి నిష్క్రమణతోటి స్టార్ట్ అయ్యి ఎన్నో ట్రాజిడీస్ జరుగుతూ ఉన్నాయి. మన పరుచూరి గోపాలకృష్ణ గారు ఇక్కడ ఉండి వారికి నివాళులు అర్పిస్తూ ఇలాంటివి జరగటం నిజంగా మన ఇండస్ట్రీకి ఒక బాధాకరమైన విషయం. ఇప్పుడు చక్రి గారి గురించి ఒక్కొక్కరు మాట్లాడుతుంటే, ఆయన ఒక 40 ఇయర్స్లోనే ఒక మేజర్ హృదయ స్పందనలు ఒక్కొక్కళ్ళు విలేజ్ నుంచి వచ్చామనే చెబుతుంటే అది ఒక పెద్ద బుక్, ప్రతి పేజీలో ఒక ట్విస్ట్, ఒక హృదయ స్పందన అనేది ఒక ట్రీ గుర్తొస్తుంది. ఒక బ్రాంచెస్, ఎన్ని బ్రాంచెస్ ఎలా మాట్లాడుతున్నారు, ఒక శివకుమార్ గారు అయితేనేమి, తర్వాత మన రఘు గారు, రాజా గారు, శంకర్ అన్న ఇట్లా మాట్లాడుతూ ఉంటే ఒక మహా వ్యక్తి 40 సంవత్సరాల వయసులో 85 సినిమాలు చేసి ఎంతమందిని తయారు చేసి ఈ ఇండస్ట్రీకి ప్రతి వాళ్ళు మహానటులు, మహానుభావులు అనేసి చెప్పుకోవటమే ఇక్కడ వింటున్నాం. కానీ ఈ సంతాప సభలో వారి యొక్క హృదయ స్పందన ప్రతి వాళ్ళలోనూ కనపడుతుంది. చక్రి నాకు అత్యంత ఆప్తమిత్రుడు. యాక్చువల్గా చక్రి గురించి నేను మాట్లాడాలంటే కనీసం 1 గంట మాట్లాడాల్సి ఉంటుంది, అంత టైం లేదు. ఎంత చెప్పినా తక్కువే. అనేక సందర్భాల్లో నాకు, నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చి దగ్గర సుమారు 9 నుంచి 10 సంవత్సరాలు, ఈ 10 సంవత్సరాల్లో నేను ఎక్కువసేపు గడిపిన వ్యక్తి ఈ పరిశ్రమ సంబంధించి ఎవరు ఉన్నారంటే అది ఓన్లీ చక్రితోటే ఎక్కువసేపు నేను గడిపాను నా జీవితంలో. సినిమాతో సంబంధం లేకుండా, అంటే సినిమా మ్యూజిక్ డైరెక్టర్గా నాకు పరిచయమైన అది మొదట సినిమా, ఒక 2 పాటల వరకే అతను మ్యూజిక్ డైరెక్టర్, నేను ప్రొడ్యూసరు. ఆ తర్వాత నుంచి ఇద్దరం అత్యంత ఆప్తమిత్రులాగా రీసెంట్గా అంటే ఇప్పుడు నేను చేసే సినిమాకి తమన్ గారిని మ్యూజిక్ డైరెక్టర్ పెట్టుకుని కూడా, ఇప్పుడు నేను నెక్స్ట్ కాదని మళ్ళీ చక్రిని మ్యూజిక్ డైరెక్టర్ పెట్టుకోవాలి, ఇప్పుడు ఈ సినిమాకి మిస్ అయ్యాను, నెక్స్ట్ సినిమా ఎంత తొందరగా స్టార్ట్ చేయాలి, అతనితో ఎలా ఎంత తొందరగా పని స్టార్ట్ అవుతుంది, ఎంత తొందరగా మ్యూజిక్ కూడా స్టార్ చేయాలి, అంటే అతనితో పని చేస్తుంటే నాకు ఒక సినిమా తీసినట్టు ఉండదు. ఒక ఫ్యామిలీ, ఒక ఆప్తమిత్రుడు, ప్రతిరోజు కలవాలనుకునే వ్యక్తి, ప్రతిరోజు
ఆల్మోస్ట్ ఎప్పుడైనా ఒక 10 రోజులు 15 రోజులు మిస్ అయితే అన్న ఒకసారి రా అన్న అని ప్రేమతో పిలిచి కొన్ని గంటలు పడుతుందంతో పాటు ఉండి వదలకుండా ప్రాణం మనకేంటంటే వెళ్ళిపోవాలి పని ఉందని అనుకుంటూ కూడా వెళ్ళలేని పరిస్థితి అతనితో ఉన్నప్పుడు. అది అతను మంచితనము అతని స్నేహితులు ప్రేమించే తత్వం. వెళ్తే అక్కడ ఎప్పుడూ 15-20 మంది ఫ్రెండ్స్ అన్నా, ఇగో వీడు నా చిన్నప్పటి వాళ్ళు అన్నా, ఇగో 2వ తరగతి ఫ్రెండ్ అన్నా, ఇదిగో 10th క్లాస్లో ఫ్రెండ్ అన్నా అని ఎంతోమంది నాకు చక్రి మిత్రులు, ఎంతోమంది సన్నిహితులు, ఎంతోమంది ఫ్రెండ్స్, ఎంతోమంది తోటి ఇది ఉంది. నిన్న చూస్తే ఎవరిని చూసినా కానీ ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలి, వాళ్ళందరూ ఏంటి రేపు పరిస్థితి ఎలా ఉంటారు, వీళ్ళు ఎలా ఉండబోతున్నారు రేపు అనేది చాలా చాలా బాధ కలిగింది. నాకు చక్రి చనిపోయాడన్న వార్త నేను టీవీ పెట్టంగా ఎవరో ఫోన్ చేస్తే టీవీ పెట్టితే చూస్తే నాకు గంట పట్టింది. నేను మంచి మంచి కిందకి దిగి బస్ బయలుదేరడానికి అంటే నాకు అర్థం కాలేదు కాసేపు. రీసెంట్గా మేము నేను నల్లమల బుజ్జి గారు లాస్ట్ ఇయర్ కూడా చాలాసేపు ఫైట్ చేసాం, నువ్వు బేరేటికి చేయించుకోరా, నువ్వు నేను కూడా చేయించుకుంటే ఇట్లా మాట్లాడుకున్నాం. అంటే తెలుసు ఇది ఇబ్బంది అవుతుంది, ఇతనికి ఏమైనా ఇబ్బంది అవుతుందేమో తెలిసి ఏం చేయలేకపోయాం. అది కూడా నిన్న మాకు ఏ రకంగా చూసినా కానీ అరే ఏం చేయలేకపోయామే, మనం చేయగలిగి ఉండి చేయలేకపోయామే, ఒప్పించలేకపోయామే ఇతన్ని అనేది తప్ప వేరే ఏం లేదు. కుటుంబం మొత్తం వాళ్ళ బ్రదర్ నిన్న పొద్దునే ఫోన్ ఫస్ట్ ఫోన్ మిస్ మిస్సెస్ మా మిస్సెస్ నాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంటూ ఉంటే ఒక 4-5 ఫ్యామిలీ ఇండస్ట్రీలో 4-5 ఫ్యామిలీలు ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారు. అందుకంటే ఎక్కువ మంది ఫ్యామిలీ ఫ్రెండ్స్ లేరు. అందులో చక్రి గారి ఫ్యామిలీ, వాళ్ళ సిస్టర్స్, వాళ్ళ మదరు, ప్రతి ఒక్కళ్ళు మాకు అటాచ్మెంట్ ఉంది. చక్రి మిత్రుడా, నీ ఆత్మ శాంతి కలగాలని భగవంతుడు ప్రార్థిస్తూ సెలవు. శ్రీ రవివారం చక్రి లేడు అంటే జీర్ణించుకోలేకపోతున్నాం. మేము తెలంగాణ స్టూడియో సెక్టర్ పెట్టేటప్పుడు అందరూ కూడా పెద్దలు, ఆర్కే గౌడ్ గారు, దాని తర్వాత శంకర్ గారు, వీళ్ళంతా కలిసి చక్రిని ప్రెసిడెంట్గా చేయాలని అందరం అనుకుంటే చక్రి ఒకటి మన రవివారం అయితే కరెక్టు, రెండు వర్గాలను కరెక్ట్గా డీల్ చేయగలుగుతాడు అంటే అన్నా లేదన్నా నువ్వు ఉన్నాక నేను ఎందుకే అంటే లేతప్పుడు నువ్వు ఎలా వచ్చావు సినిమా ఇండస్ట్రీలకి అంటే ప్రచుర భారీ నీడల నుంచి వెళ్ళి వచ్చాను, నేను యాక్టర్ కావాలంటే వద్దు, అరే నువ్వు మేనేజర్ కావాలి అని చెప్పి గోపాలకృష్ణ గారు అన్నం పెట్టి ముందుకు తీసిన నేను చాలాసార్లు మాట్లాడుకునేవాళ్ళం. నీకు మంచి గురువులు దొరికారా, మాకు దొరకలేదు అప్పుడు అంటే అంత ఆ దేవుడు దయ అన్నా అని అనుకునేవాళ్ళం. కానీ సడన్గా ఈ వార్త విన్న తర్వాత చాలా బాధాకరమైంది. ఈరోజే చిన్ని చరణ్ గారు, నేను ఇద్దరం కలిసి గవర్నమెంట్కు ఒక చిన్న వినతి పత్రం రాసిచ్చాము. పెట్టబోయే స్టూడియో ముందు చక్రి గారిది ఒక విగ్రహాన్ని పెట్టాలని కోరాము కేసీఆర్ గారు. దానికి తమ్ముడు మీ మాట కంపల్సరీ చేస్తాము, దానికి ఏం కాదనమని చెప్పి ఈరోజు కేసీఆర్ గారు కూడా మాట ఇచ్చారు. థ్యాంక్ యూ. మంచి మ్యూజిక్ ఇచ్చాడు, అది ఆడియో విన్న అందరికీ తెలుసు, తెలుగు వాళ్ళందరికీ తెలుసు. చక్రి ఎంత మంచి ఫ్రెండ్ అనేది ఇక్కడ మాట్లాడిన వాళ్ళందరి ద్వారా తెలిసింది. కానీ అందరం మర్చిపోయింది చక్రి ఎంత మంచి సోషల్ వర్కర్, ఎంత మంచి హ్యూమన్ బీయింగ్ అనేది. ఎందుకంటే తన ఎవ్రీ బర్త్డేకి నాకు తెలిసి హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి, అలాగే మ్యూజిక్ డైరెక్టర్స్లో వేరే ఏ డిపార్ట్మెంట్లో చూసుకున్నా ఒక చక్రి మాత్రమే తన బర్త్డే సోషల్ సర్వీస్తో సెలబ్రేట్ చేసుకుంటాడు. అది కూడా తన ఫ్యాన్స్ అందరూ బ్లడ్ డొనేషన్ చేస్తారు, అలాగే చాలా చోట్ల అన్నదానాలు చేస్తాడు, చాలా చోట్ల ఐ డొనేషన్స్ లాంటి క్యాంప్స్ పెడతాడు. తన బర్త్డేని చాలా రకాల సోషల్ వర్క్స్తో చేసే చక్రి ఎంతోమందికి జీవితాలను కూడా ఇచ్చాడు. ఎంతోమంది ఈరోజు బతకడానికి కారణం అయిన చక్రి ఈరోజు కొంతమంది బడ్డింగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ మాట్లాడిన తర్వాత నాకు ఏమనిపించిందంటే మన ఆర్కే గారు ఉన్నారు ఇక్కడ, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మనం కలిసి చక్రి పేరు మీద మ్యూజిక్ అసోసియేషన్ బిల్డింగే కాదు, చక్రి పేరు మీద మనం అందరం కలిసి మ్యూజిక్ అకాడమీ కూడా పెడదాం. ఎందుకంటే ఈ బడ్డింగ్ మ్యూజిషియన్స్ ఇప్పుడు వాళ్ళు మాట్లాడిన తర్వాత నాకు అనిపించింది అలాంటి వాళ్ళు చక్రిని చూసి
మేము ఈరోజు ఇక్కడికి వచ్చామని చెప్పినప్పుడు అలాంటి వాళ్ళు ఇంకెంతోమంది ఉన్నారు రావడానికి, వాళ్ళందరికీ కూడా ఆ మ్యూజిక్ అకాడమీ హెల్ప్ అవ్వాలి అని నేను కోరుకుంటున్నా. అండ్ దానికోసం మనం మ్యూజిషియన్స్ అందరం కూడా విల్ హ్యావ్ ఎ వర్డ్. అండ్ డెఫినెట్గా పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ కోఆపరేషన్ తీసుకుని మనం ముఖ్యమంత్రి గారిని కలిసి దానికి సంబంధించిన డెవలప్మెంట్స్ చేద్దాం. చక్రికి నాకు ఉన్న అనుబంధం గురించి ఒక మాటలో నేను చెప్పలేను కాబట్టి ఈ మౌనం మా అనుబంధం అంతా చెప్పినట్టు. సమయం తక్కువ ఉంది కాబట్టి అందరికీ కృతజ్ఞతలు. నేను డ్రాప్ చేశాను కదరా ఓ 50. మామా 2000 అడిగితే 200 ఇస్తావేంటమ్మా? ఇవే ఉన్నాయిరా, అడ్జస్ట్ చేసుకో. ఇంకా ఎక్కువ అడిగితే మీ నాన్న దగ్గర దొరికిపోతా. నా దగ్గర 200 ఉన్నాయి. డొక్కు బండి వేసుకుని పెద్ద దేన్ని పట్టుకుని డొక్కు బండి అంటున్నావు? నా బండి లీటర్కి 60 కిలోమీటర్ వస్తుంది. నీ కారు ఇస్తుందా? ట్రాఫిక్ జామ్ అయినా నేను సరసరి వెళ్ళిపోగలను, నువ్వు వెళ్ళగలవా?